విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ సోమవారం 10 గంటల నుండి 62వ వార్డ్ గొడవాడ అప్పన్న కాలనీని ఆనుకొని ఉన్న దుర్గానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అనంతరం 62వ వార్డులో దుర్గానగర్లో కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో 62వ వార్డులో ఇళ్ల పట్టాల పంపిణీ మరియు 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల మెట్లు మరియు డ్రైనేజీలను విశాఖపట్నం నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ చేత ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొంతమంది నాయకులు పార్టీలో చేరి కండువాలను ఆనంద్ కుమార్ చేతుల మీదుగా వేయించుకోవడం జరిగింది. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తథాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రోర్నమః దేవతాభ్యో నమో నమః శ్రీదేవి భూదేవి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి దేవత కరుణాకరాక్ష ప్రాప్తిరస్తు తథాస్తు. సరే ముందు కంటి సభ్యులు రండి అందరు కూడా ఇంటికి వచ్చి సైడ్ అలాగే అమ్మ దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం క్రమశిక్షణతో అందరూ కూడా ఉండాలి. సార్ ఆనంద్ గారు కొంచెం దయచేసి సారు రావడం ఒక 2 నిమిషాలు వచ్చేస్తాం కాబట్టి దయచేసి లైన్ లో అవడం ఉండకూడదు. పది రోజుల్లో వాళ్ళు కూడా పట్టలు వచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది.
ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడాల్సిన లేదు. పట్టాలు అందరికీ కూడా అరుదైన అందరూ కూడా ఈరోజు పట్టాలు కానీ లేదా డిప్పోయిన్లు కానీ అన్నీ కూడా వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్మాణంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరి సరఫరా చేసినప్పుడు అందరూ మనస్ఫూర్తిగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఆయనే రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు